பேர்க்கும் பெரும் புகழ் வானவர் ஈசன் கண்ணன் தனக்கு வானவர் ஈசன் கண்ணன் தனக்கு ஏற்கும் பெரும் புகழ் ஏற்கும் பெரும் புகழ்வன் குரு கூர்ச்சடகோபன் சொல் ஏற்கும் பெரும் புகழாயிரத்துள் இவையும் ஓர் இவையும் ஓர்பத்து ஏற்கும் பெரும் புகழ் சொல்லவல்லார்க்கு இல்லை சன்மமே சொல்லவல்லார்க்கு இல்லை சன்மமே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுடாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகணம் பிரணமாமி மூர்த்தனா. பிரிய பாகவதோத்தமுலாரா, பராங்குஷுலு ஸ்ரீ ஷடகோபுலு வார் அனுகிரகின்றுவண்டி திவ்ய பிரபந்தம் திருவாய்மொழி. அந்தலோ மூடவ சதகம்லோ தொம்மிதவ தசகம்லோ உன்னட்டுவண்டி பாசுரமல யொக்க விஷய விசேஷனால்னி அந்தடினி கூட மனம் தெலுசுக்குண்டுன்னாம். இப்புடு ఆ పాసురం యొక్క, ఆ పాసురాల యొక్క, ఆ దశకం యొక్క చివరి పాసురం, దానికి ఫలశ్రుతి అని పేరు. ఫలశ్రుతి అంటే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫలాన్ని ఆశించే ఒక పనిని చేస్తారు. అదే ప్రకారం నమ్మాళ్వార్లు తమ యొక్క దివ్య ప్రబంధంలో ప్రతి దశకంలో చివరగా ఈ దశకం అంటే ఈ పది పాసురాలను ఎవరైతే గానం చేస్తారో, ఎవరైతే పారాయణం చేస్తారో, ఎవరైతే అనుసంధానం చేస్తారో, వారికి కలిగేటువంటి ఫలం ఏమిటి అని స్పష్టంగా చెప్తారు. ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుమిళిలో మూడవ పత్తులో తొమ్మిదవ దశకంలో పదకొండవ పాసురం. ఏర్కొం పెరుం పుహళ్ వానవరీషన్ కన్నన్ తనకు ఏర్కొం పెరుం పుహళ్ வன்குருகூர் சடகோபன் சொல் ஏற்கும் பெரும்புகழ் ஆயிரத்துள் இவையுமோர் பத்து ஏற்கும் பெரும்புகழ் சொல்லவல்லார்க்கு இல்லை சண்மமே. చాలా అద్భుతమైనటువంటి ఫలశ్రుతి. స్తుతి, స్తోత్రం, స్తోత్రకర్త, స్తోత్రభర్త అంటే కావ్యం ఉంటుంది, కవి ఉంటాడు, ఆ కావ్య వస్తువు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ భగవంతుడే మనకందరికీ కూడా స్తవ్య. అదే ప్రకారము ఈ స్తవ్య భగవంతుడు, భగవంతుణ్ణి గురించి చెప్పినటువంటి కావ్యము, భగవంతుణ్ణి గురించి ఎవరైతే చెప్పారో అతను, ఈ ముగ్గురికి కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషణాలు ఉన్నాయి. ఏర్కుం 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 ఏర్కుం, నాలుగు పాదాలలో కూడా ఏర్కుమనే పదప్రయోగం చేశారు నమ్మాళ్వార్. ఆ ఏర్కుమనే శబ్దానికి ఏమిటి అర్థము అంటే తగినటువంటిది అని అర్థం. యుక్తమని, అలాగే అర్హమైనటువంటిది, ఎక్కడ కూడా ఎటువంటి తేడా లేదు, ఉన్నది ఉన్నట్టు అక్కడ చెప్పడమే అన్నమాట. పాశురం యొక్క అర్థం ఏర్కొం పెరుంపుహళ్ వానవరీషన్ కన్నంతనకు. ఇక్కడ ఏర్కుం పెరుంపుహళ్ వానవర్, భగవంతుడు పరస్వరూపుడు, అందువల్ల పరత్వ అలాగే సౌలభ్యం ఏదైతే ఉందో ఆ పరత్వ సౌలభ్యానికి
తగినటువంటి ఖ్యాతి గలవాడు, యశస్సు గలవాడు, కీర్తి గలవాడు. కనుక ఏర్కొం పెరుం పుహళ్ వానవర్ ఈశన్ కన్నంతనకు, వానవర్ ఈశన్ నిత్య సూర్యులకందరికీ కూడా ఈశన్ నిర్వాహకుడుగా ఉన్నటువంటి అతను. అలాగే పెరుంపుగా ఏర్కొం ఈశన్ కన్నంతనకు ఏర్కొం, కన్నన్ అనేటువంటి శబ్దం ద్వారా సౌలభ్య గుణం అక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. సర్వ సులభుడైనటువంటి కృష్ణుని విషయంగా ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వాళ్లకు అనుగుణములైనటువంటి గుణములు గలవాడు. ఏర్కొం పెరుంపుహళ్ వానవర్ ఈశన్ కన్నన్ తనక్ ఏర్కొం పెరుంపుహళ్ వన్కురుహూర్ చడహోవన్ సొల్. అలాగే పెరుంపుహళ్ వన్కురుహూర్ చడహోవన్, సుందరమైనటువంటి మంచి కీర్తిని కలిగినటువంటి ఆ కురుకాపురి అనేటువంటి ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైనటువంటి షడగోపన్ షొల్, ఆ షడగోపుల యొక్క వార్త, ఆ షడగోపుల యొక్క దివ్య వచనామృతములు అని అర్థం. ఏర్కొం పెరుంపుహళ్ వానవరీషన్ కన్నన్ తనకు ఏర్కొం పెరుంపుహళ్ వన్కురుహూర్ చడహోవన్ షొల్. ఏర్కొం పెరుంపుహళ్ ఆయిరత్తుళ్ ఇవయమోరు భత్తు, అంటే పెరుంపుహళ్ ఆయిరత్తుళ్ ఏర్కొం, మంచి కీర్తిని కలిగినటువంటి ఆళ్వారుడు సాధించినటువంటి భగవద్గుణాదులు ఏవైతే ఉంటాయో దానిని ప్రతిపాదించుటకు అనురూపమైనటువంటి లక్షణములు గల ఈ వేయి పాసురాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయిరత్తుళ్ ఏర్కొం, ఆ స్వరూప అనురూపమైనటువంటి గుణములచే ప్రసిద్ధమైనటువంటి ఈ అద్వితీయములైనటువంటి ఈ పది పాసురములు. ఏర్కొం పెరుంపుహళ్ ఆయిరత్తుళ్ ఇవయం ఓర్ పత్తు, ఆ వెయ్యి పాసురాల్లో ఈ పది పాసురాలని ఎవరైతే పెరుంపుహళ్ ఓర్ ఇవవత్తుం సొల్లవల్లార్కు షణ్మం ఇల్లై, ఎవరైతే దీని అనుసంధానం చేస్తారో అభ్యసించువారలకు ఇక మరు జన్మ లేదు. అంటే ఇతర స్తోత్రమునకు కారణమైనటువంటి జన్మ అనేది వాళ్లకు కలగనే కలగదు అని ఈ పాసురం యొక్క అర్థం. వాస్తవంగా స్తవ్యహ అని చెప్పుకున్నాం కదా, ఎవరిని మనం స్తోత్రం చేస్తున్నామంటే భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నాం. ఆ భగవంతుడు అసంఖ్యేయ కళ్యాణ గుణగణ విశిష్టుడు కదా, అవి అన్నీ కూడా యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన అని చెప్పలేదా, అంతే గుణకృత్యాని అలాగే కర్మకృత్యాని భగవంతుని యొక్క నామములన్నీ కూడా అలాగే ఉన్నాయి. కనుక అతని యొక్క కీర్తి ఆ ప్రకారంగా ప్రకాశిస్తున్నది అన్నారు కదా. ఎప్పుడైతే స్తుతః భగవాన్ ఉభయ విభూతినాథః, ఉభయ విభూతి నాథుడైనటువంటి భగవంతుడు ఇక్కడ స్తుతింపబడ్డాడు అన్నప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యుజ్యతే కామం యుజ్యతే, ఆహా వాస్తవమే ఆ భగవంతుణ్ణి ఇన్ని గుణగణములతో స్తోత్రం చేయడం అనేది తగును అని చెప్పినది ఇదిగా. సరే ఎవరు స్తోత్రం చేస్తున్నారు అంటే నరస్తుతి చేసేవాళ్ళు స్తోత్రం చేస్తుండే కాదు, ఆ షటకోపనులు స్తోత్రం చేస్తున్నారు. ఆ షటకోపనులు ఎటువంటి వారున్నారు, జ్ఞాన భక్తి విరక్తి పుష్కలహ అన్నారు. అంటే జ్ఞానం, జ్ఞానము, భక్తి, వైరాగ్యం అన్నీ కలిగినటువంటి ఆ షటకోపులు స్తోత్రం చేస్తున్నారంటే ఆహా చాలా సంతోషం వాస్తవమని వాళ్ళంతా కూడా రెండు చేతులు కూడా జోడించి ఇది యుజ్యమే అని చెప్తున్నారు. దాని తరువాత ఈ కావ్యం ఎటువంటిది అన్నారు. ఈ కావ్యాన్ని చెప్తూ అక్కడ చెప్తున్నారు, సొన్నాల్ విరోధమిది ఆగిలం సొల్లువన్ కేణ్మినో అన్నప్పుడు ఈ నాలిక ఉన్నదే, ఈ నాలిక ఎల్లప్పుడూ అంటే ఈ కావ్యం అనేది వేదాలలో లేనటువంటి విషయాలంతటినీ కూడా ఈ కావ్యం మనకు తెలుపుతున్నది. ఇది ఈ నాలిక ఎటువంటిది, సా జిహ్వా యా హరిం స్తౌతి, ఆ నాలిక ఉన్నదే అది హరిని మాత్రమే స్తోత్రం చేస్తుంది కానీ మరి ఎవ్వరిని కూడా స్తోత్రం చెయ్యదు అని చెప్పిన రీతిగా ఏర్కొం పెరుంపుహళ్ వానవరీసన్ కన్నంతనకు. చూడండి ఇక్కడ ఇతరులను కవి పాడగలేటువంటి యోగ్యత గల జన్మ వద్దనే వద్దు అని చెప్పుకున్నారు కదా. భగవంతుడి యొక్క గుణం ఏమిటి అంటే పరత్వే సతి సౌలభ్యం అన్నారు.
దానికి వేదాంత దేశకుల వారు తత్వటీక అనేటువంటి గ్రంథంలో అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. పరత్వం సులభత్వేన రహితం నోపకారకం, సులభత్వం తథాతేన రహితం నోపకారకం. ఎంత అద్భుతమైనటువంటి విషయం! పరత్వం సులభత్వేన రహితం. స్వామికి పరత్వం ఉంది, స్వామి పరత్వ గుణాలు కలిగిన వాడుగా ఉన్నా కూడా సౌలభ్యం లేకపోతే అది ప్రయోజనకారిగా ఉండదు. రహితం నా ఉపకారకం, ఎవ్వరికి కూడా ఉపయోగపడదు. అలాగే సులభత్వం తథాతేన రహితం నోపకారకం. సులభత్వం సౌలభ్యం ఉండి పరత్వం లేకపోతే అది కూడా ఉపకారకం కాదు అని చక్కగా ఇక్కడ తెలుపుతున్నారు. అటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ విశేషంగా వరదరాజస్థవంలో కురేశుల వారు ఆ వరదరాజస్వామిని స్తోత్రం చేస్తూ ఈ పరత్వ సౌలభ్య గుణములు ఏవైతే ఉన్నాయో అది భగవంతునికే ఉంటాయి, మిగతా ఎవ్వరికి కూడా ఉండదు అని చెప్పి, స్వామి వరదరాజ ఏ పరతత్వం ఉపదేశించడానికి సాధ్యం కానిదిగా, అంటే నవక్తుం న శ్రోతుం వినడానికి సాధ్యం కానిదిగా, అలాగే న మనితుం ఎతో వా చోరి వర్తంతే అప్రా ఆప్య మనసాహసహ అని చెప్పి భావించడానికి కూడా సాధ్యం కానిదిగా, అది మాత్రం కాదు అథ ఉపాసిషితుం అంటే ఉపాసించడానికి కూడా సాధ్యం కానిదిగా, వీలు కానిదిగా, న చక్షుషా గృహ్యతేనాపి వాచా అన్నట్లు దర్శించడానికి సాధ్యం కానిదిగా, స్పృశించడానికి కూడా వీలు కానిదిగా, అంతకు మించి అనుభవించడానికి కూడా సాధ్యం కానిదిగా, వేదాలలో చెప్పబడినటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వం సాక్షాత్ నీవే కదా, ఈ విధంగా అన్ని విధాలుగా అందరికీ కూడా దుర్లభుడుగా ఉన్నటువంటి నీవు ఈ అస్థిగిరిపై ఈ కరిగిరిపై ఎదురుగా ఆ కంటి ముందు ఏ విధంగా అందరి జనులకు తమ యొక్క మాంస చక్షుషులు ఏవైతే ఉన్నాయో చక్షువులతో దర్శించే విధంగా నీవు వ్యక్తమై ఉన్నావు కదా అని చెప్పి విశ్వస్మై తిష్టసే. జనులందరికీ కూడా ఎంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రయోగిస్తున్నారు కురత్తాళ్వాన్లు. జనులందరికీ కూడా భక్తులను నేనే రక్షిస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా నీవు నిలబడి ఉన్నావు కదా స్వామి అని పరత్వ సౌలభ్యాదులు ఏవైతే ఉన్నాయో అంతటినీ కూడా ఇక్కడ కురేశులు మనకు తెలియజేశారు. సతతం కీర్తయంతః మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపా. ఎల్లప్పుడూ కూడా నన్ను కీర్తిస్తూ నన్ను భజిస్తూ నన్ను ఉపాసిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా యొక్క ఆ సాయుధ్యం నా యొక్క మోక్ష సామ్రాజ్యం ఏదైతే ఉందో అక్కడ చేరుకుంటారు. భగవంతుడు ఎవరు అన్నారు, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహ. ఎంత సౌలభ్యం భగవంతుడి, అందరూ కూడా నన్ను కీర్తించండి, అందరికీ నేను యోగక్షేమాలంతా కూడా ఇస్తూ ఉన్నానని చెప్పలేదా, ఇస్తానని చెప్పలేదా? యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసయతి యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమని చెప్పలేదు. కనుక నన్ను ఉద్దేశించి మీరు చేస్తే మీకు ఎల్లప్పుడూ కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి చివరగా మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామైవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ. ఈ ఆత్మ ఉన్నదే మత్పరాయణ, అంటే ఎల్లప్పుడూ కూడా మన్మనాభవ మద్భక్త, నన్ను తలుస్తూ ఉండు, నన్నే మనస్సులో కీర్తిస్తూ ఉండు అని చెప్పిన రీతిగా భగవంతుణ్ణే స్తోత్రం చేయాలి, భగవంతుణ్ణే కీర్తించాలి అని నమ్మాళ్వాళ్ళు తెలియజేశారు. అలాగే ఈ ఏర్కొం పెరుంపుహల్ వానవరీషన్ కన్నందనకు, భగవంతుడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కీర్తిమంతుడు భగవంతుడు అంటే అది అతనికి యుజ్య, అక్కడ యుక్తమే, అది అతనికి తగును అన్నారు. ఎందుకంటే అటువంటి గుణగణములు గలవాడు లోకంలో మరి ఎవ్వరూ లేరు కదా అన్నారు. ఆ పరత్వంతో వచ్చి అవతరించి మనుష్యత్వంలో కూడా పరత్వం ఏదైతే ఉందో దాన్ని కూడా నిరూపించాడు కనుక ఉభయ విభూతి నాథుడు ఆ సర్వేశ్వరుడు. అటువంటి సర్వేశ్వరుడు కవులంతా కూడా ఆశ్రయించాలని చెప్పి ఏర్కం పెరుంపుహళ్
అని చెప్పిన రీతిగా భగవంతుడు అనేక నామములు కలవాడు, యథోవా చోని వర్తంతి అని చెప్పుకున్నాము. అన్నింటినీ కూడా ఇక్కడ తెలుపుతూ విశేషంగా ఇవయుమోర్పత్తు ఏర్కుం పెరింపుగ, ఎవరైతే ఈ దశకాన్ని ఈ పదిపాసురాల్ని అనుసంధానం చేస్తారో వాళ్ళకు కూడా మంచి కీర్తి అనేది కలుగుతుంది. ఈ ఆత్మ యొక్క స్వరూపమునకు తగునట్లు ఇతరులను కవిత్వం చెప్పకుండా ఉండాలని చెప్పి స్వరూప ప్రాప్తమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలోనే మీరందరూ కూడా కవిత్వం పాడడానికి రండి అన్నారు. ఇల్లై షణ్మమే, మనకేం కావాలి, పునర్జన్మ అనేది మనకు వద్దు. ఎందుకంటే జన్మ అనేది సంసార చక్రం అన్నమాట, అందులో ఇరుక్కొని పోకూడదు కనుక పునర్జన్మ అనేది కూడదు అని చెప్పి ఇతరులను కవిత్వం పాడకుండా ఉండాలి అంటే ఈ నీచ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్తుతించకుండా ఉండాలి. అటువంటి నీచ జన్మ అనేది నాకు వద్దు అని ఈనాటి పాశురంధారా ఆళ్వారులు ఏర్కొం పెరుంపుహళ్ వానవరీషన్ కండం తనక్కు ఏర్కొం పెరుంపుహళ్ వన్కురుహూర్ చెడగోపంచుల్ ఏర్కొం పెరుంపుహళ్ ఆయిరత్తుళ్ళి వయుమోర్వత్తి ఏర్కొం పెరుంపుహళ్ సొల్లవల్లార్గ. పెరుంపుహళ్ 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 ఏర్కుం 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 అని అద్భుతమైనటువంటి పదప్రయోగాలను చేశారు. ఇదే మనకు కీర్తి, భగవంతుని స్తుతించడం. అలాగే భగవంతుని విషయంలో ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనస్సును కేంద్రీకరించడం ఇదే ముఖ్యమన్నారు. ఇలా 11 అంటే 10 పాశురముల ద్వారా నమ్మాళ్వాళ్ళు అనేక విషయాలను తెలిపారు. వేదాంత దేశికుల వారు ద్రమిడోపనిషత్ తాత్పర్యరత్నావళి అనేటువంటి దివ్య ఒక స్తోత్రం ద్వారా ఈ 10 పాశురముల యొక్క సారాన్ని తెలియజేశారు. దాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. రమ్యస్థానాది యోగాత్ అమిత విభవత సత్పథ ప్రాపకత్వాత్ సమ్యక్ సాయుజ్యదానాత్ అనఘ వితరణాత్ సర్వశేషిత్వచిన్నాత్ ప్రఖ్యాత ఆఖ్యాసహస్రై అవతరణరసై భుక్తి ముక్త్యాభిముఖ్యాత్ త్రైలోక్యోత్పాదనాచ్చ స్తుతి విషయతనం వ్యాహరన్ నిందితాన్యః అని చక్కగా తెలియజేశారు. రమ్యస్థానాది యోగాతన్నారు. ఇది ఎక్కడ ఉందంటే ఒక్కొక్క పాశురంలో కూడా తెన్నాదనా వెన్ను వండుమురల్ తిరువేంగడత్ అనేటువంటి వాక్యం రమ్యస్థానాది యోగాతన్నారు. అలాగే అమిత విభవత అనేటువంటి వాక్యానికి కుడనార్ కళనిశూర్ కణ్ణన్ కురుంగొడి మెయిమ్మయ్యే అన్నారు. సత్పథ ప్రాపకత్వాతే ఒళివొన్నిల్లాద పల్లూరు పల్లూడిదోర్ ఊళినిలావా అని చెప్పారు. అలాగే సమ్యక్ సాయుధ్యదానాత్ తన్నాగవే కొండు షణ్మం శయ్యామయం కొళ్ళుమే అనఘ వితరణాత్ కొళ్ళ కురవిలన్ వేండితెల్లాం తరుంకోదిల్ అన్నారు. అలాగే సర్వశేషిత్వ చిన్నాత్ షెమ్మిన్ చుడర్ముడి ఎన్ తిరుమాలుక్కు చేరుమే అన్నారు. అలాగే ప్రఖ్యాత ఆఖ్యాసహస్రై ఓరాయిరం పేరుముడయ పిరానయల్లాల్ మత్తయాన్గిలేన్ అన్నారు. అవతరణరసై వేయిన్ మలిపురదోళి పిన్నైక్కు మణాళనే భుక్తి ముక్త్యాభిముఖ్యాత్ షాయి హొండ ఇమ్మయం షాదిత్ వానవర్ణాట్టయం త్రైలోక్యోత్పాదనాచ్చ షన్ను షన్నాగిలంగండు షణ్మం కళిప్పానండి అని చెప్పిన రీతిగా 10 పాశురముల యొక్క సారాన్ని ఒకే ఒక శ్లోకం ద్వారా వేదాంత దేశికుల వారు తెలియజేశారు. ఈ పాశురాలు ఈ దశకమంతా కూడా మనకందరికీ కూడా శ్రేయోదాయకములు కనుక ఈ దశకాన్ని మనం అనుసంధానం చేసి ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రులవుతాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ஏர்க்கும் பெரும் புகழ் வானவர் ஈசன் கண்ணன் தனக்கு வானவர் ஈசன் கண்ணன் தனக்கு ஏர்க்கும் பெரும் புகழ் ஏர்க்கும் பெரும் புகழ் வன்குரு கூர்ச்சடகோபன் சொல்
ஏற்கும் பெரும் புகழாயிரத்துள் இவையும் ஓர் இவையும் ஓர்பத்து ஏற்கும் பெரும் புகழ் சொல்லவல்லார்க்கு இல்லை சண்மமே சொல்லவல்லார்க்கு இல்லை சண்மமே ஆழ்வார் திருவடிகளே சரணம்